సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే ఎన్నో ఆలోచనలు వస్తాయి కావచ్చు. ఒక్క రూపాయి కూడా లేకుండా 500 రూపాయల గేదెని అమ్మి 2000 రూపాయలు సంపాదించిన సూక్ష్మబుద్ధి కథను విన్నారంటే మీకే అర్థమవుతుంది. సూక్ష్మబుద్ధి. ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా ఉండేది. చనిపోయిన ఆమె భర్త కూడా ఆ జమీందారు గారి వద్ద పనిచేసిన వాడే. ఎల్లమ్మకు సింగన్న అని ఒక కొడుకు ఉండేవాడు. వాడు తెలివిగలవాడే కానీ వట్టి సోమరి. సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకుంది. ఆమె వాడితో నీకు ఏ పని రాదు, ఏ పని నేర్చుకోవు, ఇలా ఉంటే ముందు ముందు నీ గతి ఏం కాను, ఏదైనా పనుల్లో ప్రవేశించరా అన్నది. తల్లి చెప్పినది నిజమేనని తోచి, సింగన్న నా తండ్రి జమీందారు గారి దగ్గర పనిచేశాడు, నాకు కూడా అక్కడే పని ఇప్పించు అన్నాడు. ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందారుతో ఆ మాట చెప్పింది. జమీందారు సింగన్నను పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకుంటూ, వాడికి ఏ పని రాదంటున్నావు, అయినా నిన్ను గురించి నీ భర్త గురించి వాడికి ఏదో పని ఇస్తాను, వాడిని తీసుకురా అన్నాడు. మర్నాడు ఎల్లమ్మ సింగన్నను జమీందారు దగ్గరికి తీసుకుపోయింది. జమీందారు వాడితో, నువ్వు ప్రస్తుతం మా గేదెలను కాస్తూ ఉండు, జాగ్రత్త సుమా, గేదె ఖరీదు 500, ఒక గేదె తప్పిపోయిందంటే 500 వసూలు చేస్తాను అన్నాడు. గేదె ఖరీదు అంత ఉండదు కానీ అలా అంటేనే కానీ తన కొడుకు పని మీద శ్రద్ధ ఉండదని జమీందారు ఆ మాట అన్నట్టు అర్థం చేసుకుంది ఎల్లమ్మ. తర్వాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందారు గారి గేదెలను మేపుతూ వచ్చాడు. కానీ వాడికి ఆ పని ఏమాత్రమూ నచ్చలేదు. వాడికి కొంత చదువు లెక్కలు వచ్చును, అందుచేత జమీందారు గారు వాడికి ఇంతకన్నా కాస్త మంచి పని ఇవ్వచ్చు కానీ తాను ఇంతకన్నా తెలివైన పని చేయగలడని జమీందారు గారికి ఎలాగైనా తెలియజేయాలి. అందుకు వాడొక ఆలోచన చేశాడు. ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెలను కాసే పని మరొక కుర్రవాడికి అప్పగించి ఆ పని చూసినందుకు వాడికి కొంచెం పప్పు బెల్లము పెట్టి ఒక గేదెని మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. దాని వీపు మీద ఒక రూపాయికి గేదె కొనదలిచిన వారు సాయంత్రం మైదానానికి రావచ్చు అని సుద్దమ్మకతో రాసి గేదెతో సహా మైదానం చేరాడు. ఒక్క రూపాయితోనే గేదెను కొందామన్న ఆశతో మైదానం మీద దాదాపు 2000 మంది చేరారు. సింగన వాళ్లతో, మీరంతా గేదెను కొందామని వచ్చారు కానీ ఒక్క గేదెను ఇంతమందికి అమ్మాలంటే చీటీ వేసి ఎవరి పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను, చీటీ కట్టదలిచిన వారు నాకు 1 రూపాయి చొప్పున ఇవ్వండి అన్నాడు. అందరూ సింగన్నకు తాము తెచ్చిన రూపాయలు ఇచ్చారు. సింగన్న అందరి పేర్లు చీటీల మీద రాసుకొని వారిలోనే ఒకరి చేత చీటీ తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెను ఇచ్చేసి 2000 రూపాయలు పట్టుకొని యజమాని వద్దకు వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన దంతా చెప్పాడు. జమీందారు ఆశ్చర్యపడి, నీకు బుద్ధి ఉందిరా, నువ్వు ఇక గేదెలను కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాణ్ణి తన లెక్కలు చూడడానికి పెట్టుకున్నాడు. తన కొడుకు తెలివితేటలు అక్కరకు వచ్చినందుకు ఎల్లమ్మ కూడా సంతోషించింది.